one box, 100 grams. And you could see it is packed like this in a carton. You are a carton. This is like this carton. ఫ్రెండ్స్, ఇవాళ చాలా తక్కువ పెట్టుబడితో కేవలం 1000 రూపీస్తో 100000 రూపాయలు సంపాదించడం ఎలాగా అనేది తెలుసుకుంటారు. అది కూడా మీకు బిజినెస్ని ఢిల్లీ నుంచి తీసుకొని వస్తున్నాను. డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచే మీకు ఈ బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని వచ్చాను. కంపెనీ ఆల్మోస్ట్ ఆల్ 1947 నుంచి ఈ ఫీల్డ్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. రా మెటీరియల్ని డిఫరెంట్ కంట్రీస్ నుంచి తీసుకొని వచ్చి ఢిల్లీలో ప్రాసెసింగ్ చేసి ఆ ప్రోడక్ట్ని తయారు చేస్తున్నారు. ఇది 50 గ్రామ్స్, 100 గ్రామ్స్, 1/2 కేజీ, 1 కేజీలో మీకు అవైలబిలిటీలో ఉంటుంది. సో బిజినెస్ ఏంటి, బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే హింగ్ అసఫోటీడియా అని అంటారు. అంటే చాలా మందికి దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలియదు. నేను చెప్పేటటువంటి ఈ ఎల్ఎంజీ కంపెనీ అనేది ఆల్మోస్ట్ ఆల్ 1947 నుంచి ఇదే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. వీళ్ళు డిఫరెంట్ కంట్రీస్ లో నుంచి రా మెటీరియల్ని తీసుకొని వస్తారు. సో డైరెక్ట్ గా హిమాలయన్ హింగ్ అనమాట ఇది. దీని యొక్క రా మెటీరియల్ని డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేస్తారనమాట. తీసుకొని వచ్చిన తర్వాత ఫ్యాక్టరీలో కంప్లీట్గా ప్రాసెసింగ్ చేస్తారు. ఈ ప్రాసెసింగ్ చేసేటప్పుడు చాలా హైజెనిక్గా ప్రాసెస్ చేయడం వల్ల ఇది ఎక్కువ రోజులు మనకి, అంటే షెల్ఫ్ లైఫ్ అనేది ఎక్కువ రోజులు ఉండడం జరుగుతుంది. దీనికి ఎంత డిమాండ్ ఉంది అంటే ఆంధ్ర తెలంగాణలో ప్రతి ఒక్క వంటకాల్లో కూడా ఈ హింగ్ని యూజ్ చేస్తారు. మీకు తెలిసినటువంటి నేమ్ ఏంటి అంటే ఇంగ్వా అని అంటారు. గుడిలో పులిహార మీరు ఎప్పుడైనా తిని ఉంటారు కదా, దాంట్లో ఖచ్చితంగా ఇంగ్వా అనేది యాడ్ చేస్తారు. అలాగే సాంబార్ కావచ్చు. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే రోడ్ సైడ్ దొరికేటటువంటి పానీపూరి వాటర్లో కంపల్సరీగా హింగ్ వాడతారు. ఈ హింగ్ని వాడటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఈ హింగ్ అనేది ప్యూర్ కాబట్టి మీకు చాలా టేస్టీగా ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి బిజినెస్ని మీకు కంపెనీ వాళ్ళు ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆంధ్ర తెలంగాణ స్టేట్స్కే కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఎవరైనా కానీ ఈ హింగ్ అసఫోటీడియా అంటే ఇంగువా బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే కనుక కంపెనీ 1 కేజీకి 1 కేజీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఇది వచ్చేసి మీకు 50 గ్రామ్స్, 100 గ్రామ్స్, 500 గ్రామ్స్, 1 కేజీ ప్యాకెట్స్లలో అవైలబిలిటీలో ఉంటుంది. ఈ ఎల్ఎంజీ కంపెనీ అనేది ఆల్మోస్ట్ ఆల్ 1947 నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. సో ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి. ఈ విధంగా హింగ్ అనేది ఉంటుంది. ఇలాగా మీకు 50 గ్రామ్స్, 100 గ్రామ్స్, అలాగే 500 గ్రామ్స్, 1 కేజీస్ ప్యాకెట్స్లో అవైలబిలిటీలో ఉంటుంది. చాలా తక్కువ పెట్టుబడితో మీరు కేవలం 1000 రూపీస్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్ని మీరు స్టార్ట్ చేయాలి అంటే కనుక విలేజెస్లో కావచ్చు, సిటీస్లో కావచ్చు, ఎక్కడైనా కూడా స్టార్ట్ చేయవచ్చు. దీన్ని ఎక్కడెక్కడ మనం సేల్ చేసుకోవచ్చు, హింగ్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ హింగ్ని చిన్న చిన్న కిరాణా షాప్స్ దగ్గర నుంచి సూపర్ మార్కెట్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, ఎక్కడైనా కానీ మీరు సేల్ చేసుకోవచ్చు. ముఖ్యంగా పానీపూరి సేల్ చేసేటటువంటి వాళ్ళకైతే ఇది ఎక్కువ యూజ్ అవుతుంది. ఎవరైతే పానీపూరిని తినడానికి వస్తారో వాళ్ళ దగ్గర ఈ పానీపూరి వాటర్ డ్రింక్ చేసినప్పుడు ఇందులో వాడేటటువంటి హింగ్ ఏది అని అడుగుతారు. అప్పుడు వాళ్ళు ఆ హింగ్ని చూపించి దాన్ని కూడా సేల్ చేసుకోవచ్చు. సో ముఖ్యంగా హింగ్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాము. హింగ్స్లో ఎన్ని రకాలు ఉంటాయో చూద్దాము. యెల్లో కాంపౌండ్ హింగ్, సిల్వర్ కాంపౌండ్ హింగ్, గోల్డెన్ కాంపౌండ్ హింగ్, అలాగే హింగ్ లడి, హింగ్ మిల్క్, హింగ్ కేక్ ఫర్ 3 డిఫరెంట్ వెరైటీస్, తజకీ, అలాగే ఉజ్బెకిస్తాన్, కబూల్, ఇట్లాంటివి హింగ్ ఉంటాయి. అలాగే హింగ్ లడి హింగ్, హింగ్ కేక్, హింగ్ కేక్ ఉజ్బెకిస్తాన్, హింగ్ కేక్ తజకిస్తాన్, హింగ్ క్రిస్టల్, ఇటువంటి ఐటమ్స్ అన్నీ కూడా కంపెనీ దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి కేవలం మీరు 1000 రూపీస్తో 1 లాక్ రూపీస్ వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. అలాగే సౌత్ ఇండియాలో మొత్తం కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్ని డిషెస్లో ఈ హింగ్ అనేది యూజ్ చేస్తారు. 70% ఆఫ్ హింగ్ అంటే అసఫోటీడియా అనేది యూజ్డ్ టు కుకింగ్ ఇన్ సౌత్ ఇండియా, వంటకాల్లో యూజ్ చేస్తారు. ఇది 100% ప్యూర్ హింగ్ అనమాట. రీటైల్ షాప్స్లోను అలాగే హైపర్ మార్కెట్, సూపర్ స్టోరు, గ్రోసరీ షాప్స్, కిరాణా షాప్స్లో ఎక్కువగా మనము సేల్ చేసుకోవచ్చు. అలాగే రెస్టారెంట్స్ కావచ్చు, కేఫ్స్ కావచ్చు, మ్యాక్సిమం యూజ్ చేస్తారు. అలాగే ఈ బిజినెస్ని మీరు వర్క్ ఫ్రమ్ హోమ్గా చేయవచ్చు, విలేజ్ నుంచి చేయవచ్చు, చిన్న కాలనీలో నుంచి, హోమ్ టౌన్లో నుంచి కూడా బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. మీరు స్టార్ట్ చేయాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి. పూర్తి వివరాలకి yellowhing.com అనే వెబ్సైట్లోకి కనుక వెళ్తే ఎల్ఎంజీ కంపెనీ అనేది
ఢిల్లీలో ఉంది. సో స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నంబర్స్ కి కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. ఏదేమైనా కానీ మీరు బిజినెస్ ని స్టార్ట్ చేయబోయే ముందర క్షుణ్ణంగా పరిశీలించండి, మీ లోకల్ మార్కెట్లో ఈ బిజినెస్కి సంబంధించి డిమాండ్ ఉందా లేదా తెలుసుకోండి. అలాగే మీరు ఇన్వెస్ట్మెంట్ మీటింగ్ పెట్టే ముందర డైరెక్ట్గా కంపెనీకి వెళ్ళి విజిట్ చేసి అక్కడ మెటీరియల్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, మనం తీసుకున్నటువంటి మెటీరియల్ మన లోకల్లో సేల్ అవుతుందా లేదా, మన లోకల్లో దొరికేటటువంటి మెటీరియల్ క్వాలిటీ ఎలా ఉంటుంది, సో మన లోకల్లో సేల్ అవుతుందా లేదా, అలాగే మన లోకల్ మార్కెట్లో ఉన్నటువంటి హింగ్, ఈ హింగ్వా యొక్క ప్రైస్ ఎంత ఉంటుంది, ఏ క్వాంటిటీలో అవైలబిలిటీలో ఉంటుంది, మంత్లీ ఒక షాప్లో ఎంత పర్చేస్ చేస్తున్నారు, ఇవన్నీ వివరాలు తెలుసుకోండి. సో మీకు బాగా డిమాండ్ ఉంది అంటే కనుక డైరెక్ట్గా ఢిల్లీలో ఉన్నటువంటి ఎల్ఎంజీ కంపెనీని విజిట్ చేయండి. అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా మీరు ఫస్ట్ టైం విజిట్ చేసి దాని గురించి పూర్తిగా ట్రైనింగ్ తీసుకున్న తర్వాత పర్చేస్ చేసుకొని బిజినెస్ని స్టార్ట్ చేయండి. ఏదో వీడియోని చూసామా బిజినెస్ని స్టార్ట్ చేద్దామని చెప్పేసి అమౌంట్ని డిపాజిట్ అనేది చేయవద్దు. దయచేసి ఇది గమనించండి, ఏ బిజినెస్ అయినా కానీ ఇన్ఫర్మేషన్ పర్పస్కి మాత్రమే వీడియోస్ చేస్తూ ఉంటాము. పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాతనే మీరు ఈ హింగ్ బిజినెస్ని స్టార్ట్ చేయండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. మొదటిసారి ఇప్పుడే కనుక మీరు విజిట్ చేసి ఉంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే డిజ్లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. अब आप बिल्कुल सही जगह पे आए हैं जहाँ पे आपको हींग खरीदने के लिए बेस्ट क्वालिटी हींग मिलेगी और एक किलो के साथ एक किलो फ्री है. शायद ही ऐसा कोई हिंदुस्तानी घर हो जहाँ हींग का इस्तेमाल ना किया जाता हो, और हम में से शायद ही कोई ऐसा हो जिसे ये पता हो कि देश और दुनिया में पाई जाने वाली 168 प्रकार से भी ज्यादा वैरायटी की हींग को बनाया कैसे जाता है. तो आइए हम आपको दिखाते हैं कि आखिरकार हींग को तैयार किया कैसे जाता है. तो सबसे पहले इसके लिए इसमें लिया जाता है मैदा, और अब इसमें आ गई ये गोंद, और अब इसमें डाली जाएगी जी ये हींग. ये देखिए, ये है तजाकिस्तान की हींग, और अब इसमें मिक्स किया जा रहा है यहाँ पे ये पानी. ये देखिए, साथ में जो है वो मिक्स किया जाएगा चारों के चारों इंग्रेडिएंट को. तो आप ये देख सकते हैं जी, आधे घंटे के लगभग बाद यहाँ पे जो ये डो है वो तैयार हो चुका है. तो भाई जब डो हो जाता है तैयार, डो को सुखाने के बाद उसके हाथ से ना ये ग्रैनुल्स निकाल लिए जाते हैं. तो भाई ग्रैनुल्स को ट्रे में रखने के बाद अब इसको ड्राइंग रूम में लेके जाया जाएगा. तो लगभग 24 घंटे जो है वो हो चुके हैं, और इसे पीसा जाएगा यहाँ इस मशीन के अंदर. सर अब ये ग्राइंड हो गया है, मशीन से 10-10 ग्राम की पैकिंग की जो पाउचेज है उसको निकाला जाएगा. सारी की सारी जो ये डब्बियां यहाँ पे आप देख रहे हैं, सारी सारी हींग के पैकेट जो देख रहे हैं, उसको 1/2 फोल्ड करके इस डब्बी के अंदर डाला जाता है. तो ये देखिए जी, वहां से जो पैकेजिंग है वो आती है यहाँ इस कन्वेयर बेल्ट पे, जहाँ पे इनके ऊपर लेबलिंग की जाएगी. अब आप ये देख सकते हैं कि एक एक करके सारी की सारी डब्बियों के ऊपर ये लेबलिंग की जा रही है. इस रील को ज्यादा से ज्यादा शेयर कर दो उन लोगों के साथ जिनको नहीं पता था आपको और मेरी तरह की हींग को कैसे बनाया जाता है.